ఓం నమో గణపతయే. ఈ రోజున మనం ఒక ముఖ్యమైన ఒక అంశాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. నా చిన్నప్పుడు కొన్ని మాసపత్రికలు, కొన్ని వారపత్రికలు చదువుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక పత్రికలో నన్ను అడగండి అనే ఒక కార్యక్రమం వస్తూ ఉండేది. ఆ నన్ను అడగండి అనే దాంట్లో పాఠకులు అడిగినటువంటి ప్రశ్నలకు మాలతీ చందూర్ గారు సమాధానం చెబుతూ ఉండేవారు. మాలతీ చందూర్ గారు వామపక్ష మేధావి అని అనుకుంటున్నాను. చాలామంది రకరకాల ప్రశ్నలు వేస్తే ఆవిడ చాలా తెలివిగా సమాధానాలు చెబుతూ ఉన్నట్లుగా కొన్ని చెప్పేవారు. అందులో కొన్ని ప్రజలను తప్పుదారి పట్టించేవి కూడా ఉండేవి, అబద్ధాలుండేవి. కానీ వాళ్ళు ఏదో పెద్ద వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు చెబితే అన్నీ కూడా సత్యాలు అని భావించేటటువంటి రోజులవి. ఒక ప్రశ్న నేను చూడడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి అనంటే, అమ్మా, మా ఇంట్లో మా బామ్మగారు రామాయణం భారతం కథలు చెబుతూ ఉంటుంది, రామాయణమే ముందు జరిగింది తరువాత భారతం జరిగింది అని ఇంట్లో బామ్మ చెబుతూ ఉండేది. కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం స్కూల్లో ముందే భారతం జరిగింది తరువాతే రామాయణం జరిగింది అని చెప్తున్నారు, ఏది నిజమో నాకు అర్థం అవ్వటం లేదు అనంటే, ఆవిడ వెంటనే మీకు స్కూల్లో చెప్పిందే నిజం, భారతమే మొదట జరిగింది ఆ తర్వాతే రామాయణం జరిగింది, భారతంలో ఉన్నటువంటి బహుభర్తృత్వాన్ని బహుభార్యాత్వాన్ని కూడా నిరసిస్తూ రాముడు ఏకపత్ని వ్రతాన్ని అదేవిధంగా ఏక భర్తృత్వాన్ని కూడా రామాయణ కాలానికి తీసుకుని వచ్చాడు, పూర్వులు చేసినటువంటి తప్పుల్ని నెత్తి చూపాడు అని ఆవిడకు తోచిన విధంగా ఆవిడ సమాధానం చెప్పింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అందరూ కూడా రామాయణం తర్వాత భారతం జరిగింది అని చెబితే స్కూళ్లలో ఇలా బోధిస్తున్నారా అని మొట్టమొదట నేను ఆశ్చర్యపోగా, దాన్ని సమర్థిస్తూ ఈవిడ చేసినటువంటి వాదన నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఖచ్చితంగా మనకు అది తప్పు అని ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది. మహాభారతంలో ఎక్కడ పెడితే అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి కథ మనం చూసుకున్నట్లయితే మహాభారతంలో భీముడు ఆంజనేయ స్వామిని కలవడం సందర్భము, రామాయణ కాలంలో ఆంజనేయ స్వామి చేసినటువంటి అద్భుతాలు చెప్పమనడైతే ఈయన చెప్తాడు. ఈ విధంగా అలాగే ధర్మరాజుకి మార్కండేయుడు అనుకుంటాను రామకథ అంతా కూడా చెప్తాడు. ముఖ్యంగా భగవద్గీతలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో 30వ శ్లోకం అనుకుంటాను, అందులో ఆయన కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ అంటాడు, పవనఃపవతామస్మి రామశస్త్రభృతామహం అంటాడు. పవిత్రతను చేకూర్చేటటువంటి వాటిలో నేను వాయువు వంటి వాడను, అదేవిధంగా రామశస్త్రభృతామహం శస్త్రధారులలో నేను రాముణ్ణి, దశరథపుత్రుడైనటువంటి రాముణ్ణి అని స్పష్టంగా ఆయన చెప్పేశాడు. ఇలా మనకు ముందే రామాయణము తరువాత భారతం అనడానికి అనేక వందలాది ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వామపక్ష మేధావులు ఏ విధంగా హిందువుల్ని మోసం చేశారు, ఏ విధంగా తప్పుదారి పట్టించారు అని మనకు అర్థమవుతున్నది. ఈ యొక్క అంశాల మీద మరింత వివరంగా నేను మరొక వీడియో చేస్తాను. మీ అభిప్రాయాలు, ఇలాంటి మీ సందేహాలు తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.